స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ప్రతి మీటింగ్కి మీరు అటెండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము వయసులో మీకంటే చిన్న వయసు అయినప్పటికీ ఈ 65 ఏళ్ళ ఉద్యమ కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కదా, అదేవిధంగా నేటి భవిష్యత్ తరాలకు మీ యొక్క ఆదర్శాలను మీ యొక్క పని విధానాన్ని మేము చూపిస్తూ ముందు రాబోయే సమాజానికి రిఫ్లెక్ట్ చేస్తూ 100 ఏళ్ళ ఉద్యమ చరిత్రను ఇదే స్థానం నుంచి మేము మళ్ళీ అంటే 100 ఏళ్ళ వరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము మీకు ఈ సభా వేదిక నుంచి మాటిస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా అనునిత్యం కల్లుగీత కార్మికుల కోసం పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి ఉద్యమం కోసం అనునిత్యం పరితపిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ రాష్ట్ర కల్లుగీత కార్మికుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే యాదగిరి గుట్టలో ప్రవేశపెట్టినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కల్లుగీత కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడి తాడు చెట్టు మీద కింద పడి గాయపడినటువంటి ఏ గీత కార్మికుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సుప్రజ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి మళ్ళీ సభ నుంచి నేను తెలియజేస్తున్నాను. నేను యాదగిరి గుట్టలో ప్రవేశపెట్టిన తర్వాత ఒకరిద్దరికి గాయాల పాలైనవి నాకు తర్వాత తెలిసింది. ఎక్కడన్నా మీకు తెలిసినా కూడా నా నెంబర్ వాళ్ళకి సెండ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి. ఎక్కడ మన బిడ్డలు ఇబ్బంది పడ్డా కూడా మన బిడ్డలందరినీ కడుపులో పెట్టి చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక 2 డేస్ బ్యాక్ నేను ఒక రీసెంట్ ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు మూటకొండూరు ప్రెసిడెంట్ బిక్షపతి గారు నన్ను అడిగాడు అనమాట. నాడాను అంటే మీటింగ్ ఉంది మీరు వస్తున్నారా అని చెప్పి అడిగాడు. మేము అందరం వెళ్తున్నాం మీరు రావాలని చెప్పినప్పుడు రమణ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మీటింగ్ లో కల్లుగీత కార్మిక సంఘం ఒక క్రమశిక్షణకు మారు పేరని చెప్పి అది నిజమా అబద్ధమో నాకు అన్న చెప్పినప్పుడు తెలియదు కానీ ఒక మండల అధ్యక్షుడు నాకు గుర్తు చేసి మేము మీటింగ్కి వస్తున్నాం మీరు కూడా మీటింగ్ రావాలని చెప్పినప్పుడు ఆ క్రమశిక్షణ ఎంత వరకు వెళ్తుంది అంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఎంత వరకు వెళ్ళింది అనేది నాకు ఆ రోజు అనిపించింది. నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నామన్న. మీ క్రమశిక్షణకు ఈ కల్లుగీత కార్మిక సంఘం అనేది ఒక ఐడియాలజీకి ఒక క్రమశిక్షణకు మారు పేరని నేను అనుకుంటున్నాను. మీ క్రమశిక్షణను మేము స్వీకరించి 65 ఏళ్ళ ఉద్యమ చరిత్రను మీరు ఏ విధంగా అయితే ఈరోజు ప్రవేశపెట్టారో మేము 100% మేము బ్రతుకుంటామన్నా. 100 ఏళ్ళ ఉద్యమ యాత్రను కూడా మేము చేస్తామన్నా మీకు మేము మాటిస్తున్నాము. ఈరోజు నేను ఈ మీటింగ్కి నేను అటెండ్ అవ్వకూడదు ఎందుకంటే నాకు వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే ఆర్థికంగా నేను నష్టపోతాను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే. ఈరోజు నేను హాస్పిటల్ నుంచి నేను రావద్దు అనుకున్నాను ఆ కార్యక్రమానికి దగ్గరలోకి వెళ్ళి మళ్ళీ నా మనసంతా ఇక్కడే ఉంది. నేను అక్కడికి వెళ్తున్నా కూడా నా మనసంతా ఇక్కడే ఉంది. నేను మా డైరెక్టర్ని కూడా తీసుకొని వచ్చి సార్ ఒక 10 మినిట్స్ నేను మా వాళ్ళందరినీ కలిసేసి వస్తాను సార్ వాళ్ళ మా వాళ్ళ ముఖం చూసి వస్తాను సార్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు నేను ఆర్థికంగా నేను నష్టపోయినా కూడా మానసికంగా నేను చాలా సంతోషంగా ఉన్నా. కొన్ని లక్షలు నష్టపోవచ్చు కానీ కొన్ని కోట్ల విలువైనటువంటి మీ సంతోషాన్ని మీ కథల్లో నేను చూస్తున్నాను. ఈ సంతోషం నాకు ఇంపార్టెంట్. ఎటువంటి ఏ రాజకీయ అంటే అన్నా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన వాళ్ళు మన గౌడ జాతి బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా మన అనే వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు రాష్ట్ర మంత్రి శ్రీనాథ్ ఇక్కడికి రాకపోవచ్చు అంటే రాలేదు ఇక్కడికి ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఒక చిన్న పని మీద మేము శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న దగ్గరికి మేము వెళ్ళాం. అలా మాకు చిన్న పని ఉందన్న కొంచెం ఇబ్బంది పెడుతున్నారు మాకు అని చెప్తే తమ్మి
ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీ సీనియర్ ఉండడానికి మర్చిపోవద్దు. మీరు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మీరు రండి. ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్తలుగా ఒక వ్యాపారవేత్తలుగా కొద్ది మంది మన గౌరవ సంఘంలో ఉన్నారు. మీ అందరినన్నా మేము కాపాడుకుంటాం. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిండు. ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మన కులం పేరు చెప్పుకొని మన జాతి పేరు చెప్పుకొని మనం పోతే ప్రతి ఒక్కరికి మనసులో నుంచి ఆ ప్రేమ పుట్టుకొస్తుంది. దానికి నిదర్శనం మన సీనన్న, నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన వాళ్ళని మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, మన వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి. అదే నా రిక్వెస్ట్ అన్న. థ్యాంక్ యూ.